ఆపద్ధర్మ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాలో అందరికంటే ముందు నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తం ప్రకారం ఏ సమయమైతే నిర్ణయించుకున్నారో సరి అయిన సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇక దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలంతా అయోమయంలో పడ్డారు. మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ నామినేషన్ దాఖలు చేయగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెనుకబడ్డ పాలమూరును చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుని చేసిందేమీ లేకపోవడంతో జిల్లా పూర్తిగా మోసపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలోనే కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి వెనుకబడిన జిల్లాను రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో ఉంచామని శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాను సర్వనాశనం చేసి తాగునీరు దొరకకుండా చేసిందని విమర్శించారు. మహాకూటమిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీలు జితేందర్ రెడ్డి, బండ ప్రకాష్లతో పాటు టీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇలా నామినేషన్ సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. గత 4.5 సంవత్సరాల దగ్గర 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ మహబూబ్నగర్ దోపిడీకి గురైనటువంటి మహబూబ్నగర్ దత్తత తీసుకున్నా అని చెప్పిన చంద్రబాబు కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా లక్షల మంది వలసలు పంపించినటువంటి టీడీపీ పార్టీ, ఎన్నో సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లాకు పూర్తిగా ఏ వనరు లేకుండా జిల్లాను అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేసి, మహబూబ్నగర్లో తాగడానికి నీళ్ళే 15 రోజులకు ఒక్కోసారి వచ్చే విధంగా పరిస్థితి ఉందంటే ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. మరి ఈ 4 సంవత్సరాల కాలంలో నా నియోజకవర్గంలో దాదాపు 2000 పైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినాం. దాదాపు 8-10 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి కరెంటు కోత లేకుండా, లో ఓల్టేజ్ లేకుండానే 24 గంటలు ఇచ్చిన కరెంటు. మరి ప్రతిరోజు ఒకరోజు తోపించే రోజు మంచినీళ్ళు, హాస్పిటళ్ళు, ప్రభుత్వం ఏ పథకం వస్తుందో అది సమర్థవంతంగా ఇక్కడ అమలు చేసేటట్టు కృషి చేయడం జరిగింది. ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్లు ఇళ్ళు కూడా 3700 ఇళ్ళు దాదాపు ఎన్నో ఇళ్ళు కంప్లీట్ చేసుకొని రెడీగా ఇవ్వడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. నగరం అంటే ఇప్పుడిప్పుడు నగరంలా కనపడుతుంది. గతంలో పల్లెటూరులు మీరు పట్టణం కన్నా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. మరి దగాపడ్డ దోపిడీకి గురైనటువంటి ఈ మహబూబ్నగర్ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది కనుక కరెంటు వద్దు అన్నటువంటి చంద్రబాబు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఈరోజు వరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు కొనసాగకుండా ఢిల్లీలో ఫిర్యాదులు చేసి ఉసిగొల్పి కేసులు వేపించి ప్రాజెక్టులు నిజదారి కంప్లీట్ అవుతున్నాయి కానీ కాలువలకు పిలవడానికి కూడా టెండర్లు వేయడానికి కూడా పరిస్థితి లేదు. ఇలా అలాంటి పరిస్థితి కారు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రాడంట, తెలంగాణ తిరగడంట, కానీ ఆయన అక్కడున్న డబ్బు సంచులు మాత్రం పంపిస్తారంట, క్యాండిడేట్లను పెడతారంట, తెలంగాణలో ముఖం మాత్రం చాటేస్తారంట. మరి కూటమిలో నాయకులు కూడా చంద్రబాబు రావాలని ఎవరు కోరతలేదు. నువ్వు వస్తే ఉన్న ఓట్లు కూడా రావు, నువ్వు రావద్దు కానీ ఇంకా నువ్వు సపోర్ట్ చేయి, మాకేమన్నా ఇచ్చేది ఉంటే అని చెప్పే రీతిలో ఇలా ఉండడం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేటువంటి పరిస్థితి. చంద్రబాబు అంటేనే వేలాది మందికి చావుకు కారకమైనటువంటి చంద్రబాబు, వచ్చిన తెలంగాణను వెనక్కి పోవడానికి ప్రధాన కారకం చంద్రబాబు, మళ్ళీ తెలంగాణలో ఈరోజు కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎంతో ఆక్రోశంగా ఈరోజు కసితో ఈరోజు నామినేషన్కు ప్రజలు కదిలొచ్చిన సంగతి కూడా మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఎవరు అడ్డుకోలేరు, మహబూబ్నగర్ అభివృద్ధిని కూడా ఎవరు అడ్డుకోలేరు. ప్రజలు చాలా తెలివిమంతులు, ఎన్నో రోజులుగా కులము మతం అని చెప్పి మోసం చేసినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు బాగుపడుతున్నాయి కనుక మరి ఎంతో నమ్మకంతో మరి గతంలో గెలిపించారు. ఈసారి మేము పనిచేసి చూపించినాం, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ జరగబోయేటట్టు ఐటీ పార్క్, ఒక్క ఇండస్ట్రీ లేదు మహబూబ్నగర్లో, ఉన్న కాటన్ మీద కూడా మూతపడే స్థితికి వచ్చింది. ఇవాళ 475 ఎకరాల్లో ప్రారంభంకి దగ్గరలో ఉన్నటువంటి ఐటీ పార్కే మన యువకులకు ఒక ఆశ. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల, మహబూబ్నగర్ ప్రజల అన్నీ నెరవేరుస్తాం. మా ఎంపీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా పెద్దల సహకారంతో ఖచ్చితంగా చేస్తాం. మళ్ళొక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేసీఆర్ గారు మెచ్చిన అభ్యర్థి, నచ్చిన అభ్యర్థి మన శ్రీనివాస్ గౌడ్ గారు మళ్ళొకసారి ఇవాళ 3 సెట్ల నామినేషన్ వేయడం జరిగింది. మేమందరం కూడా కోరేది ఏంటంటే 4.5 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ గారు ఏ విధంగా అయితే
అభివృద్ధి చేశారో పాలమూరు పట్టణాన్ని, పాలమూరు మండలాలను తీర్చిదిద్దారో అవన్నిటిని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని 4.5 సంవత్సరాల పసికందు తెలంగాణ ఏదైతే ఉందో ఇంత అభివృద్ధి చేస్తే ఇంకా ముందు ముందు ఎంత చేస్తుంది అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ కేసీఆర్ గారి పథకాలన్నిటిని కూడా అందిన వారికి అందరికి కూడా వాళ్ళకందరికీ ఒకసారి గుర్తు చేస్తూ కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా రైతు బాంధవ పథకం కానీ ఇవన్నిటిని కూడా ఇంటింటికి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ పథకాలు అందడం జరిగింది. ఆసరా పెన్షన్ ఇన్ని రోజులు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా మేనిఫెస్టోలో మేము మళ్ళీ దానిని 2016 చేస్తామని చెప్పి కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి దానిని ఏదో పాలమూరు కాన్స్టిట్యూన్సీకి కేసీఆర్ గారు మన శ్రీనివాస్ గౌడ్ గారు చేతిలో పెట్టిన దానిని ఆయన చాలా మంచిగా చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి పెద్ద మెజారిటీతోటి, చాలా పెద్ద మెజారిటీతోటి ఆయన గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం.